ఈయన సువిశేష పట్టణంలోని ఒక వాక్యాన్ని చదువుకున్నట్లయితే చూడండి, బైబిల్ ఉన్నటువంటి వారు లూకా సువార్త 2వ అధ్యాయము 51వ వచనము, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడిండెను. ఇప్పుడు వినండి, ఆయన తల్లి ఈ సంగతులన్నింటిని తన హృదయంలో భద్రము చేసుకునేను. దేవునికి స్తోత్రం. మేరీ ట్రెజర్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ హర్ హార్ట్. ఆమె హృదయంలో ఇటన్నింటిని అంటే ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ కన్సెప్షన్, ఆమె గర్భము ధరించక ముందుగా ఆ గాబ్రియల్ దూత వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అని చెప్పేసి ఆ శుభవచనములు పలికినప్పటి నుండి, ఆమె దేవుని చిత్తాన్ని అంగీకరించడానికి ఒప్పుకున్న ఆ సమయము నుండి 12 సంవత్సరాలు వచ్చింది యేసు ప్రభు వారికి. అప్పటికి ఇప్పటి వరకు జరిగిన ఈ అనేక విషయాలన్నింటినీ ఆమె తన హృదయంలో పదిలపరుచుకొని వాటిని ధ్యానిస్తున్నదని మన వాక్యంలో విన్నాం. ఈమెను నిష్కలంక మాత అని మనం ఎందుకు అంటాము అని అడిగినట్లయితే దానికి సంబంధించి కొన్ని విషయాలను మనము బైబిల్ గ్రంథం నుండి చూస్తాము. ఉదాహరణగా చూసినట్లయితే చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం, లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం కనుక చదివినట్లయితే మనము అక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇది ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను. హెయిల్ మేరీ ఫుల్ ఆఫ్ గ్రేస్, ద లార్డ్ ఇస్ విత్ యూ, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు. ఈ వచనాలు మరే తల్లికి మాత్రమే చెప్పబడినట్లుగా మనం చూడగలము. ఆమెనే అనుగ్రహ పరిపూర్ణురాలా అని సంబోధిస్తూ ఆ పరిశుద్ధ దేవదూత పలికాడు గాబ్రియల్. ఆమె నిజముగా అనుగ్రహ పరిపూర్ణురాలే. ఆ పరిపూర్ణత్వము అనేది ఆమెలో ఉంది, ఫుల్ ఆఫ్ గ్రేస్, కొంచెం కూడా తేడా లేదు. ఆమె ఫుల్ ఆఫ్ గ్రేస్ అంటే అర్థం ఆమెలో ఎలాంటి పాపము లేదు, ఎలాంటి కపటము ఆమెలో లేదు, నిష్కళంక మాత, కళంకము లేనటువంటి తల్లి అని అర్థము. ఆమెలో ఎందుకని కళంకం లేదు అంటే, షీఈస్ ప్రిజర్వ్డ్ ఫ్రమ్ ఒరిజినల్ సిన్ అండ్ ఫ్రమ్ ఎవ్రీ స్టెయిన్ ఆఫ్ సిన్. ఆమె ప్రిజర్వ్ చేయబడింది. షీఈస్ నాట్ ఫ్రీడ్ ఫ్రమ్ ఒరిజినల్ సిన్, షీఈస్ ప్రిజర్వ్డ్ ఫ్రమ్ ఒరిజినల్ సిన్. ఆ జన్మ పాపం అనేది ఆమెకు సోకకుండా దేవుడు ఆమెను పరిరక్షించాడు అని మనం తెలుసుకోవాలి. ఉదాహరణగా చూడండి, ఒక దొంగతనం చేసి పోలీసుల చేతుల్లో పట్టుబడ్డాడు అంటే వాడికి సరైనటువంటి శిక్షణ వేస్తారు. జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత ఆ కేసును విచారించిన పిదప వాడికి ఇంత జరిమానానో లేదా ఇన్ని రోజులు జైలు శిక్ష అనేది వేసి వాడికి ఆ శిక్షణిస్తాడు. ఆ శిక్ష అయిపోయిన తర్వాత వాడు జైలు నుండి బయటకు వచ్చి ఇంక దొంగతనాలు చేయడం అంటలో ఇదేం లేదు. దొంగతనాలు చేయడం అంటే నిదర్శనం ఏం లేదు. వాడు మరలా తప్పు చేయొచ్చు, మరలా జైల్లోకి వస్తాడు. బికాజ్ హీఈస్ ఓన్లీ ఫ్రీడ్, ఆ జైలు నుండి వాడు విడుదల పొందాడంతే మరలా జైల్లోకి రాడని నమ్మకం లేదు. బట్ ఇఫ్ హీఈస్ ప్రిజర్వ్డ్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు ప్రిజన్, హీ విల్ నెవర్ అగైన్ కమ్ హియర్. అలాంటిది అనమాట మదర్ మేరీ. ఈజ్ నాట్ ఫ్రీడ్ ఫ్రమ్ ఒరిజినల్ సిన్, బట్ షీఈస్ ప్రిజర్వ్డ్ ఫ్రమ్ ఒరిజినల్ సిన్. సో నో స్టెయిన్ ఆఫ్ సిన్ ఈజ్ ఆన్ హర్. ఆ పాపం యొక్క ప్రభావం ఆమెలో లేదు, ఆ జన్మ పాపం యొక్క ఆ కళంకం ఆమెను ముట్టుకొనలేదు. కాబట్టి ఆమె నిష్కళంక మాత అని మనం చెప్పుకుంటాము. ఎందుకు ఈ విధంగా చెప్పుకుంటామని కనుక మనం అడిగినట్లయితే, ఆమె దేవునికే తల్లి. ఆ హోలీ 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 అని మనము యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో చూస్తామన్నాడు. ఆ పరిశుద్ధ దేవదూతలు పలుకుతున్నారు, యెషయా దర్శనంలో చూస్తాడు, హోలీ 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 లార్డ్ గాడ్ ఆఫ్ హోస్ట్స్, పవిత్రుడు 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 అని చెప్పేసి వాళ్ళు ఆ సర్వేశ్వరుని గురించి, దేవాది దేవుని గురించి వాళ్ళు చెప్తున్నారు కదా, పవిత్రుడని. అలాంటి పరమ పవిత్రుడు ఈ లోకంలో మానవునిగా జన్మించాలి అంటే పరమ పవిత్రతను కలిగినటువంటి ఒక స్త్రీ అవసరం. ఎలాంటి పాపము లేనటువంటి నిష్కళంక మాత ఆమె అతనికి కావాలి. అందుకే మరియ తల్లిని ఆమె పుట్టక ముందు నుండే ఎన్నుకొని
ఆ విధంగా తన కుమారునికి తల్లిగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళికలో ఏర్పరచుకున్నారు. మరి దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి ఆమెను ఈనాడు మనము గౌరవిస్తాము. మరియ తల్లిని ఎవ్వరూ ఆరాధించరు. కొంతమంది తెలియనటువంటి వాళ్ళు అంటారు, అబ్బా ఈ సంఘంలో చూడండి, ఆర్షం చర్చిలో మరియ తల్లిని పెట్టి ఓ అక్కడ పూజలు చేస్తారు, పునస్కారాలు చేస్తారు, ఆరాధిస్తారు. ఒక తల్లిగా ఆమెను మనము గౌరవిస్తాము. ఇన్ని సంవత్సరాలుగా 2000 సంవత్సరాలుగా ఈ యొక్క తిరుసభ కొనసాగుతూనే ఉంటుంది. తిరుసభలో ఉన్నటువంటి ఏ పుస్తకంలోనైనా ఎక్కడైనా మరియ తల్లిని వీరు ఆరాధిస్తున్నారు అని ఒక వాక్యాన్ని చూపించండి, ఎక్కడా మీకు దొరకదు, ఎక్కడా మీకు ఆ వచనాలు దొరకవు. ఎందుకంటే ఆమెను మనము ఒక తల్లిగా గౌరవిస్తున్నామే కానీ ఒక దేవతగానో దేవుడుగానో మనము ఆరాధించము. మనం ఆరాధించేది ఒకే ఒక దేవుణ్ణి, సర్వశక్తిగల సర్వేశ్వరుని అని మనము ప్రతి ఆదివారం ప్రతి పండగ రోజున మన విశ్వాస ప్రమాణంలో చెబుతాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని, ఆ పిత పుత్ర పవిత్రాత్మ ఈ 3 రూపాల్లో ఉన్నటువంటి ఈ 3 వ్యక్తులుగా ఉన్నటువంటి ఒకే ఒక దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నామని ఘంటాపదంగా గొంతెత్తి అరిచి చెప్పిన కొంతమంది అంటారు, ఓహో ఈయన మరియ తల్లిని పెట్టుకొని ఆమెను దేవతలా పూజిస్తున్నారంటారు. అది తప్పు. ఆమెను మనము పూజించము, ఆమెను మనము గౌరవిస్తున్నాము ఒక తల్లిగా, ఆమెను మనము స్మరించుకుంటున్నాము, ఆరాధించడం లేదని తెలుసుకోవాలి. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన లేఖ ఒక వాక్యం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 7వ వచనంలో ఈ వాక్యం ఇలా ఉన్నది. చూడండి, బైబిల్ ఉన్నటువంటి వారు మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మీకు ముందుగా ఉన్నటువంటి మీ నాయకుడిని, మీకు వాక్యాన్ని బోధించినటువంటి వారిని, మిమ్మల్ని విశ్వాస మార్గంలో నడిపినటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వారు పయనించిన మార్గంలో మీరు పయనించండి అని దేవుని వాక్యం చెప్తుంది. అక్కడ ఏ విధంగా వారిని స్మరించుకుంటాము, ఏ విధంగా వారిని జ్ఞాపకం చేసుకుంటాము, మీ మునుపటి నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నారు. ఏ విధంగా మన నాయకులను మనం జ్ఞాపకం చేసుకుంటాము? మరియ తల్లిని మనం తల్లిగా జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆమె స్వరూపాన్ని మన దేవాలయాల్లో నిర్మించుకొని ఆమె స్వరూపాన్ని ప్రతిష్ఠించి ఆమెను తల్లిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆమెను చూసినప్పుడు, అమ్మా ఇదిగో నీవు నిష్కళంక మాతవు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చావు, దేవుని చిత్తానికి తలవెగ్గి ఇదిగో నేను ప్రభుని దాసురాలను అని నీవు పలికావమ్మా, కాబట్టి నీకు వందనములు అమ్మ, మా కోసం ప్రార్థన చేయమ్మా అని ఆమె విశ్వాసాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆమె నడిచినటువంటి ఆ పవిత్ర మార్గంలో మనము నడవాలనే సంకల్పాన్ని ప్రేరేపణ కలిగి ఉండాలని ఆ స్వరూపాన్ని మనం దగ్గర పెట్టుకుంటున్నాము, స్మరించుకుంటున్నాము. ఆమె దగ్గరికి అమ్మ మా కోసం ప్రార్థన చేయంటాము. ఏ పాపాత్ముడైనటువంటి పాస్టర్ దగ్గరికి వెళ్ళి, పాపాత్ముడైనటువంటి నా దగ్గరికి వచ్చి ఫాదర్ గారండి మా కోసం ప్రార్థన చేయండి అన్నప్పుడు మేము ప్రార్థన చేస్తాము. ఏ పాపాత్ముడైనా నేను ప్రార్థన చేయగలేంది? పవిత్రురాలైనటువంటి ఆమె నీ కోసం ప్రార్థన చేయదా, చేయలేదా? చేయగలదు. యేసుప్రభు చెబుతాడు మత్తయి సువార్తలో, నేను మృతులకు దేవుణ్ణి కాదు, నేను సజీవులకు దేవుణ్ణి. ఐఎమ్ ద గాడ్ ఆఫ్ లివింగ్ అండ్ నాట్ ఆఫ్ ద డెడ్. నేను నశించినటువంటి వారికి దేవుణ్ణి కాదు, జీవము కలిగినటువంటి వారిని, జీవించుచున్నటువంటి వారికి నేను దేవుణ్ణి. మరియ తల్లి జీవించుచు ఉన్నది, దేవుని సమక్షంలో దేవుని యొద్ద ఆమె ఉన్నది. అందుకని చూడాలంటే మనము ఆది కాండము 5వ అధ్యాయము 24వ వచనం కనుక చదివినట్లైతే అక్కడ దేవుని వాక్యంలో చెబుతుంది బైబిల్ అంటుండ చూడండి, ఆది కాండము 5వ అధ్యాయము 24వ వచనం, హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను. హానోకు దేవుడు ఇద్దరు కలిసి నడుస్తుండగా అతను ఎత్తబడ్డాడంట పరలోకానికి, ఎత్తుకొని పోయాడు దేవుడు. అదేవిధంగా మనము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం కనుక చదివినట్లయితే, ఏలియా ప్రవక్త ఎలీషా ప్రవక్త వీరిద్దరు గురువు శిష్యులు. ఏలియా గురువు అయితే ఎలీషా శిష్యుడు. వీరిద్దరు నడిచి వెళుతూ ఉంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటుంటారు. అప్పుడు ఎలీషా అడుగుతాడు, ఏలియా అడుగుతాడు, ఎలీషా ఇదిగో నేను వెళ్ళవలసిన సమయం దగ్గరకు వచ్చింది, నీకేం కావాలో కోరుకుంటే
ఆ గురువుగారిని ఏం కోరుకుంటాడంటే, గురువుగారు నాకు రెండంతల శక్తి కావాలి, నువ్వు పొందుకున్నానికన్నా నాకు అంతకన్నా ఎక్కువగా కావాలని చెప్పేసి రెండంతల శక్తిని కోరుకుంటాడు. ఆ విధంగా వారు మాట్లాడుకొని చూడగా, నడుచుకొని పోచు ఉండగా, సడన్గా అకస్మాత్తుగా అగ్ని రథం లాంచిది ఒకటి వారి మధ్యకు వచ్చి ఏలియాను తీసుకొని పోయాను అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ విధంగా చూసినట్టు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని భక్తులుగా ఉన్నటువంటి వారు మానవులుగా ఈ లోకంలో ఈ యొక్క జన్మ పాపాన్ని కలిగి దేవుని చేత పిలువబడి ఆ పాపం పోగొట్టుకున్న ఇలాంటి వారే పరలోకానికి ఎత్తబడితే నిష్కలంకమాతైనటువంటి ఆమె, పరిశుద్ధురాలైనటువంటి ఆమె పరలోకానికి వెళదా అంటే ఖచ్చితంగా వెళుతుందని మనం ఘంటాపథంగా చెప్పవచ్చు. ఎందుకంటే సృష్టి కూడా దానికి లోబడుతుందని మనం తెలుసుకోవచ్చు. పైకి వెళ్ళడం అనేది అసాధ్యం. మనం కనుక చదివినట్టే లూకాసు వార్త చివరి అధ్యాయం కనుక చూసినట్లయితే యేసు ప్రభు వారు పరలోకానికి వెళుతూ ఉంటాడని మనం వాక్యం వింటాం. ఆయన పరలోకానికి వెళుతూ ఉండగా ఆయన వారిని దీవించను అని దేవుని వాక్యంలో వింటాము ప్రియమైన సహోదరి సహోదరులారా. చూడండి ఆ వాక్యాన్ని చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం కనుక చదివినట్లయితే, 24వ అధ్యాయము 51వ వచనం కనుక చదివినట్లయితే, ఆయన బెథానియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించును. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారి నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. ఆయన పరలోకానికి ఇలా వెళ్ళిపోతున్నాడు. ఏదన్నా ఒక వస్తువు తీసుకొని పైకేయండి, పాదు పైకి కిందకు వచ్చింది. ఏదైనా తీసుకొని పైకి కిందకు రావాల్సిందే. ఒక వ్యక్తి ఈ విధంగా పైకి పోవడం అనేది అసాధ్యమైనటువంటి పని. అది సైన్స్కి అందనటువంటి సత్యం. ఎందుకంటే మనం నివసించే ఈ భూమి మీద గురుత్వాకర్షణ శక్తి అని ఉంది, గ్రావిటేషనల్ ఫోర్స్ అని. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల పైకి ఏది పోదు, పై పోయిందలా కిందకి ఆకర్షింపబడుతుంది. కానీ ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారు ఆరోహణుడైపోయాడు. హానోకు వెళ్ళిపోయాడు, ఆరోహణుడైపోయాడు. ఎలీషా ప్రవక్త ఎత్తబడ్డాడు. సృష్టి సైతము ఇటు యొక్క ఆధ్యాత్మిక విషయాల్లో తల వంచుకుంటూ ఉంటుంది. యేసు ప్రభు వారు ఒకసారి నీటి మీద నడిచి వెళ్తుంటే, పడవలో ఉంటే నీటి మీద నడుస్తాడంట, సృష్టి లొంగి ఉంది దానికి. ఆయన పడవలో ఉండి నిద్రపోతూ ఉంటుంటే గాలి ఆగిపోతుంటే గాలి ఆగిపోయింది, సముద్రం ఆగిపోయింది, అలలాగిపోయాయి. సృష్టి కూడా ప్రభు యొక్క మాటకు లోబడాల్సిందే అనే సత్యాన్ని, అదేవిధంగా వీరు పరలోకానికి ఏ విధంగా తీసుకుని పోబడ్డారు అంటే సృష్టి కూడా దానికి సహకరిస్తుందని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా వీరే ఎత్తబడితే పరిశుద్ధురాలైనటువంటి నిష్కళంకమాతైనటువంటి ఆమె కూడా పరలోకానికి ఎత్తబడిందని, ఆమె దేవుని రాజ్యంలో ఉందని మనం తెలుసుకోవాలి. అందుకే ఆ డాగ్మా ఆఫ్ అసంప్షన్ అనేది ఆమె పరలోకం, ఆమె యొక్క జీవిత యాత్రని లోకంలో కొనసాగించుకొని ఈ జీవిత యాత్ర అయిపోయిన పిదప ఆమె పరలోకమునకు ఎత్తబడను అనేది ఒక డాగ్మా అనేది మనం చర్చలు చెప్పుకుంటూ ఉంటాం ప్రియమైన సహోదరి సహోదరులు. దట్స్ వై వి కాల్ ఇట్ ఇస్ ది అసంప్షన్ ఆఫ్ బ్లెస్డ్ వర్జిన్ మేరీ. ఆమె పరలోకానికి వెళ్ళిపోయింది. ఆమె నిష్కలంక మాత కాబట్టి అలా ఆమెలో ఎలాంటి కపటం లేదు కాబట్టి ఈ విధంగా చూసినది. ఆమెను నిష్కలంక మాత అని అనడానికి కారణం మొట్టమొదటిగా నేనేం చెప్పానంటే, దేవదూత పలికినటువంటి ఆ మాటలు లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనంలో, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, హెయిల్ మేరీ ఫుల్ ఆఫ్ గ్రేస్. ఆమెలో ఆ ఫుల్నెస్ అనేది ఉంది కాబట్టి ఆమె అనుగ్రహ పరిపూర్ణురాలని మనం తెలుసుకుంటాము. ఇంకా రెండవదిగా చూసినట్లయితే ఈ యొక్క ద బుక్ ఆఫ్ ఎగ్జడస్ ఆ యొక్క పుస్తకం మనం చూసినట్లయితే, నిర్గమకాండాన్ని కనుక మనం చూసినట్లయితే 25వ అధ్యాయము 11వ వచనం నుండి చదివినట్లయితే 21వ వచనం వరకు, ఈ యొక్క ఆర్క్ మేడ్ ఆఫ్ ప్యూరెస్ట్ గోల్డ్ ఫర్ గాడ్స్ వర్డ్ అని ఉందన్నమాట. అంటే దేవుని యొక్క మందసము ఆ స్వచ్ఛమైనటువంటి బంగారముతో ఆ దేవాది దేవుడు నివాసమే ఉండడానికని చేయబడింది ఆ మందసం, ఆ ఆర్క్ అనేది. మరి ఆ పరిశుద్ధుడు నిష్కళంకమైనటువంటి ఆ గర్భంలో జన్మించాలి, గర్భంలో ఉండాలి అని మనం తెలుసుకోవాలి. అంటే ఆ దేవాది దేవుడు నివసించడానికి వారు ఏర్పరచుకున్నటువంటి ఆ మందసం ఏమిటి అంటే, ఇదిగో ఇదే ఆ మందసం ఏమిటి, ప్యూరెస్ట్ గోల్డ్తో చేసినటువంటి ఆర్క్, ఆ దివ్య మందసం. మరి ఆ దేవాది దేవుడు ఆ ప్యూరెస్ట్ గోల్డ్లో ఉంటున్నాడని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా చూసినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడంటే ఆయన
మరి మరి తల్లిని ఏర్పరచుకున్నట్లుగా మనం చూడగలము. ఆ దివ్య మందస్సంలో ఆయన నిత్యము నివాసం చేస్తూ ఉంటాడు. ఆ దివ్య మందస్సంలో ఆయన సన్నిధి ఉంటుందని మనం తెలుసుకుంటాం. ఉదాహరణగా చూసినట్లయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం, వారు కీదోను కళ్ళమునద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొని వలనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తన చేయి మందసమునద్దకు చాపగా ఆయన అతని మత్తెను కనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను. దేవుని యొక్క వాక్యం చూడండి ఏం చెబుతుందో, అక్కడ ఉజ్జా అనే ఈ యొక్క ఎడ్లబండి నడిపే ఆ వ్యక్తి, ఆ మందసం ఎప్పుడైతే ఆ ఎద్దుకి కాలు జారిపోయి కింద పడిపోయిందో, ఆ మందసం పడిపోబోతుంచే ఆయన తన చేతిని బట్టి ఆపబోయాడు. ఎప్పుడైతే అతని చేతితో దాన్ని అలా పట్టుకున్నాడు, వెంటనే దేవునికి కోపం వచ్చి అక్కడికక్కడే ఆ ఉజ్జా మరణించినట్లుగా మనం చూస్తాం. ఎందుకు దేవునికి అంత కోపం అతని మీద? అతను ఏం తప్పు చేశాడు? ఆయన పడిపోతున్న మందసాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేశాడు. దేవుడు వెంటనే అతన్ని శిక్షించినట్లుగా మనం చూడగలము. ఏం అర్థం చేసుకోవాలి? మానవ దృక్పథంతో ఆలోచిస్తే అతను చేసిన తప్పు ఏమిటి? ఇక్కడ ఏమీ లేదు. ఇంకా మనకు ఈ యొక్క విద్య ఒక ఉపకారాన్ని చేయబోయాడు అక్కడ, కానీ ఆ ఉపకారం చేయడానికి అర్హుడో కాదో ఆలోచించుకోలేదు. ఆ దేవుని మందస్సాన్ని ముట్టుకోవడానికి అర్హుడో కాదో ఆలోచించుకోలేకపోయాడు. మరి అలాంటి మందిరాన్ని, అలాంటి ఆ యొక్క దివ్య మందస్సాన్ని ముట్టుకున్నందుకే దేవుడు ఆ విధంగా మరణ శిక్షను అక్కడికక్కడే ఉజ్జాకిస్తే, మరి అదే దేవుడు మరియ తల్లి గర్భాన్ని మందసంగా తీసుకొని 9 నెలలు ఆమెలో ఉండి ఆమెను పవిత్రపరిచాడంటే ఎంత గొప్ప ధన్యత. అందుకే దేవుని వాక్యం చెప్తుంది కదా, అమ్మా స్త్రీలందరిలో కల నీవు ధన్యురాలవమ్మా, ఈ లోకంలో ఇంతవరకు ఎవరూ లేరు నీలాగా అని చెప్పేసి దేవుని వాక్యం చెబుతుంది. స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు, తరతరముల వారి యొక్క నుండి నీవు ధన్యురాలు అని నిన్ను పిలుస్తారమ్మా. మరి కొంతమంది ఎందుకు ఆమెను ధన్యురాలని పిలవరో నాకే అర్థం కాదు. ఎవడో ఏదో చెప్పాడని చెప్పుడు మాటలు విని, ఓ మరి తల్లి ఇలాంటిది ఇలాంటిది అని చెప్పేసి చెప్పుడు మాటలకు లోనైపోయి ఆమెను గౌరవించలేకపోతున్నారు. ఒక తల్లిగా ప్రియమైన సహోదరి సహోదరారా, దేవునికే ఆమె మందసముగా ఉన్నది. ఎలా మందసముగా ఉన్నదని మనం తెలుసుకోవాలంటే ఉదాహరణగా చూడండి, బైబిల్ ఉన్నటువంటి వారు హెజెకియేలు గ్రంథము 44వ అధ్యాయం కనుక మనం చదివినట్లయితే ఈ వాక్యాలను మీతో చదవాలని ఆశపడుతున్నాను. ఎజెకియేలు గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనం నుండి, అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను, కనుక ఏ మానవుడు దాని ద్వారా ప్రవేశించకుండునట్లు ఎన్నడను తీయబడకుండా అది మూయబడియే ఉండును అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. ప్రేమని సహోదరి సహోదరులారా, వాక్యం ఏం చెప్తుంటే అది కేవలం దేవునికి మాత్రమే. అక్కడ ఆ దేవుని యొక్క ఆలయాన్ని వర్ణిస్తూ దానికి ఎంత కొలతలు ఉండాలి, ఎన్ని మూరలు ఉండాలి, ఎన్ని జాన్లు ఉండాలని చెప్పేసి కొలతలనిస్తూ, ఇదిగో దక్షిణ వాకిలు ఇది, అదిగో పడమటి వాకిలు ఇది, ఇదిగో ఉత్తరపు వాకిలు ఇది, కానీ ఇదిగో తూర్పు వాకిలు ఉన్నది కదా, దీని ద్వారా కేవలం యెహోవా దేవుడు మాత్రమే అది ఒకే ఒక్కసారి ఆయన ఈ ద్వారము గుండా వస్తాడు. తర్వాత ఆ ద్వారము మూయివేయబడుతుంది. ఏ మానవుడు కూడా ఇక ఎప్పటికీ ఈ ద్వారము గుండా రాకుండా అది నిరంతరము మూయివేయబడుతుందని చెప్పేసి ఇక హెజెకియేలు ప్రవక్త ఎప్పుడో ప్రవచించాడు మరియ తల్లి గురించి. చూడండి, మరియ తల్లి గర్భములో 9 నెలలు ఆ దివ్య మందసమని ఆమె గర్భములో ఆ దేవాది దేవుడు నివాసముండి ఆ గర్భము నుండి ఒకే ఒక్కసారి లోకానికి వచ్చాడు. తర్వాత ఆ గర్భము పూర్తిగా మూసివేయబడింది. ఇంకా ఆమెకు పిల్లలు ఉన్నారని చెప్పేసి వాదించే మూర్ఖులు ఉన్నారు ఈనాడు సంఘాల్లో. ఇంకెక్కడ పిల్లలు ఉండే అవకాశం ఏముంది? బైబిల్ అంటున్నారు చూడండి, ఎజెకియేలు గ్రంథం 44వ అధ్యాయము, అది ఏ మానవుడు రావడానికి అర్హుడు కాడు, అది పర్మనెంట్గా మూసివేయబడింది. ఆ దివ్య మందసాన్ని పట్టుకోవడానికే భయపడిపోయారు అప్పుడు జనాలు చూసి.
ఉజ్జ అక్కడికక్కడే మరణించాడు. కానీ ఆమె ఎంత పవిత్రురాలైతే, అంత నిష్కళంక మాత అయితే తప్ప ఆ దేవాది దేవుడు ఆమెలో గర్భం ధరించి ఆమె గర్భాన్నే దివ్య మందసంగా ఎందుకు తయారు చేసుకున్నాడు? ఆమె గొప్పది కాదా? నీకంటే నాకంటే గొప్పది కాదా? గొప్పది ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ఆ తల్లిని గౌరవించడం నేర్చుకోండి. కొంతమంది వాదిస్తారు, ఏమని వాదిస్తారంటే ఆ యొక్క మత్తయి సువార్తను తీసుకొని మత్తయి సువార్త 1:25 ఈ విధంగా ఒక వాక్యం ఉన్నది. ఏమనిందంటే ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను దేవుని వాక్యం చెప్పింది అక్కడ. అంటే అప్పటి వరకు, అంటిల్ షీ గేవ్ బర్త్ టు హర్ ఫస్ట్ బార్న్, అంటిల్ అంటే అప్పటి వరకు. అంటే ఆ వాక్యానికి ముందుగా ఇంకొక వాక్యాన్ని చూద్దాం. మనం చూడండి మత్తయి సువార్త 24:38 కనుక చదివినట్లయితే దేవుని వాక్యం ఇలా చెప్తుంది, నోవా దినములలో జల ప్రళయము వచ్చు వరకు ప్రజలు తినుచు తాగుచు వివాహములో ఇచ్చుకొనుచు పుచ్చుకొనుచు ఉన్నారు అని ఉన్నది. ఏ జల ప్రళయం వచ్చేంతవరకే జనాలు తినుచు తాగుచు ఉన్నారా? జల ప్రళయం తర్వాత జనాలు తినడం లేదా తాగడం లేదా? జల ప్రళయం తర్వాత పెళ్ళిళ్ళకి ఇచ్చుకోవడం లేదా పుచ్చుకోవడం లేదా? అప్పటి వరకే అనకూడదు. ఆ అంటిల్ అనే మాట మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా యేసుప్రభు వారి యేసుప్రభు వారికి జన్మనిచ్చినంత వరకు సంబంధం లేదంటే కాదు, పర్మనెంట్గా లేదు. ఆమెకు ఆమె గర్భాన్ని దేవాది దేవుడు ఒకే ఒకసారి ఉపయోగించుకున్నాడు. అది ఆ యొక్క సృష్టికర్త ఈ లోకానికి తన కుమారుని పంపించాలని ఆయన కొరకే ఆయన ఆ గర్భాన్ని దివ్య మందసంగా చేసుకున్నాడు. కాబట్టి ఆమె నిష్కళంక మాత అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా చెప్పుకుంటూ పోవాలంటే ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు, సమయం లేదు కాబట్టి ముగిస్తున్నాను. ఇంకా సమయం వచ్చినప్పుడు మీకు ఏదైనా సమస్యలు ఉంటే, ఎవరైనా మిమ్మల్ని మీ విశ్వాసాన్ని మభ్యపెడుతూ ఉంటే, మరీ తల్లి అలాంటిది ఇలాంటిది ఆమెను మీరు పూజిస్తారని చెప్పేసి అగౌరవ మాటలు ఎవరైనా పలుకుతున్నారని మీకు తెలిస్తే నాకు ఉత్తరం రాయండి. సరైన సమాధానాలు నేను చెప్తాను. ఎందుకంటే అంటే తెలిసి తెలియని జ్ఞానంతో ప్రజలు మభ్య పెట్టకూడదు. అలాంటి వారు ఎవరంటే సత్యాన్ని తెలుసుకోండి, నిజాన్ని తెలుసుకోండి. ఎవడో చెప్పిన మాటలను విని, ఆడి మాట నువ్వు విని, నీ మాట ఇంకొకటి విని చెప్పేసి అసత్యాన్ని మీరు సర్క్యులేట్ చేయకుండా సత్యాన్ని తెలుసుకొని, మరే తల్లి గొప్పతనాన్ని తెలుసుకొని ఆమెను మనం ఒక తల్లిగా గౌరవించాలి అనే ఆ గౌరవాన్ని ఆమె ఎందుకు కలిగి ఉండి ఆమెను గౌరవించడానికి ప్రయాసపడదాము? కించపరిచే మాటలు మాట్లాడితే నీవు దేవుని కృపలో కప్పచెప్పాల్సి వస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మీ కొరకు నేను ప్రార్థిస్తాను. మరియ తల్లిని మనం తల్లిగా గౌరవించి ఆమెను అంగీకరించి ఆమెను తల్లిగా ఒప్పుకుందాం. ఎందుకంటే యేసుప్రభు వారు సిలువ మీద ఉన్నప్పుడు ఆమెను మనకిస్తాడు, ఇదిగో యోహాను, ఇదిగో నీ తల్లి అన్నప్పుడు అప్పటి నుండి ఆమె అతనికి తల్లి అయినది. ఆ యోహాను నీకు నాకు సాదృశ్యంగా ఉన్నాడు. యేసయ్య ఆమెను మనందరికీ తల్లిగా ఇచ్చాడు. ఆ తల్లి దీవెనలు పొందుకుందాము, తల్లి ప్రార్థన యొక్క సహాయాన్ని పొందుకుందాము, ఆ తల్లి ప్రేమను మనం పొందుకొని మంచి క్రైస్త బిడ్డలుగా ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రేమ స్వరూపులైన మా ప్రభువ మీకు వందనములు. అయ్యా, నిష్కళంక మాత అనే అంశంపై మీ వాక్యాన్ని వినిన్నాము. పరిశుద్ధ మరియ మాతను మాకు తల్లిగా ఇచ్చారు ప్రభువ. ఆమె యొక్క ప్రార్థన బట్టి మీ యొక్క వరాలను మేము పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని మా అనాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమెన్. ఏలిని వారు మీతో ఉందరుగాక, మీతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమెన్. మోక్ష మార్గం టీవీ ఛానల్ ద్వారా అనుదిన వాక్కు అను మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును ప్రసారం చేయించినందులకై మిక్కిలి సంతోషిస్తూ క్రీస్తు నామమున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేయుచున్నాము. ప్రతిరోజు దివ్య బలి పూజలో ఆలకించే దివ్య గ్రంథ పఠనాల నుండి వాక్యోపదేశం అందించబడుతుందని తెలియచేయుటకు మేమెంతో ఆనందించుచున్నాము. ఈ కార్యక్రమమును కొనసాగించుటలో మీ ప్రార్థనలు, సహాయ సహకారాలు మాకెంతో అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కూడా ఒక ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేయగలరు. ఈ కార్యక్రమంపై మీ యొక్క అభిప్రాయములను, ప్రార్థన అవసరములను మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. మా చిరునామా రెవరెండ్ ఫాదర్ జి భాస్కర్, అనుదిన వాక్కు, ఆశ్రయం చర్చ్, యాళ్ళవాణి గరువు, పాలకొల్లు, పిన్ 5342 260, పశ్చిమ గోదావరి జిల్లా,
ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9440842452 9989963701. మా ఈమెయిల్ ఐడి dailymassreadings@gmail.com. యేసుక్రీస్తు ఘనమైన నామమున అందరికీ శుభములు. రెవరెండ్ ఫాదర్ జి భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఫెలోటైన్ ఫాదర్స్ మరియు బ్రదర్స్ సమర్పించు అనుదిన వాక్కు అను మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంకు మేము అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించున్నాము. ఈనాటి దివ్యగంధ ప్రటనములపై రెవరెండ్ ఫాదర్ జి భాస్కర్ గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. ఆలకించుదమా. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రేమైన సహోదరి సహోదరులారా, మీలో కొంతమంది ఫోన్ కాల్స్ చేసి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు, కొంతమంది ఈ ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేయడానికి ముందుకు వస్తున్నారు. మరి దేవుని చిత్తమని మేము భావిస్తూ మీ కొరకు ప్రార్థిస్తున్నాము. ఎవరెవరైతే ప్రార్థన చేయమని అడిగి ఉన్నారో వారందరి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. మీరు కూడా ఈ పరిచర్య సక్రమంగా జరగాలని ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరములు మాకెంతో అవసరము. అదేవిధముగా మీరు ఎవరైనా ఈ ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేయాలనుకున్నటువంటి వారు కనబడే ఈ నంబర్కి మీరు సంప్రదించండి. మీరు మీ కుటుంబం తరపున ఒక ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తే అది మీకు మీ కుటుంబానికి దీవెనకరంగా ఉంటుందని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఈనాటి సువిశేష పఠనాన్ని మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుండి 30వ వచనం వరకు తీసుకునేనాము. ఈనాటి మన ధ్యానాంశము వినమ్రతాహృదయము మరియు సాధుశీలత. వినమ్రతాహృదయము మరియు సాధుశీలత. ఈనాటి సువిశేష పఠనంలోని ఒక వాక్యాన్ని ఆలకించుదాము. చూడండి, బైబిల్ ఉన్నటువంటి వారు మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాధుశీలుడననియు వినమ్రుడననియు మీరు తెలుసుకుందురు. తెలుసుకొనుడు అని ప్రభువారు ఈనాటి సువిశేష పఠనంలో పలుకుతున్నారు. నేను సాధుశీలుడననియు వినమ్రుడననియు మీరు తెలుసుకొనండి. ఇజ్రాయేల్ ప్రజలు మెస్సయా కోసం, రక్షకుని కోసం
పడిగాపులు కాస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఇదిగో మెస్సయ వస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు. ఈ రాజకీయ బానిసత్వం నుండి, ఇతర రాజుల యొక్క బానిసత్వం నుండి మమ్మల్ని విముక్తులను చేస్తాడు. యుద్ధాలు చేసి, యుద్ధాలు జయించి, ఒక రాజ్య స్థాపన చేసి మమ్మందరిని సంరక్షిస్తాడు, కాచి కాపాడుతాడు. ఆ మెస్సయ వస్తాడు, ఎప్పుడు వస్తాడో ఎలా వస్తాడో తెలియదు, కానీ ఖచ్చితంగా వస్తాడు, వస్తాడు అని చెప్పేసి ఈ ఇజ్రాయెల్ ప్రజలు పడిగాపులు కాస్తూ వేచి ఉండేటటువంటి వారు ఆనాటి కాలంలో. మెస్సయ కోసం ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే వారు రాజకీయ పరంగా మ్రగ్గిపోతున్నారు. ఆ నేషనల్ ఐడెంటిటీ అనేది వారికి లేకుండా పోయింది. వారిని బానిసలుగా వలసలు తీసుకోవడం జరిగాయి. వారికంటూ ఒక ప్రాముఖ్యత లేకుండా పోయింది. అయితే ఈ మెస్సయ వచ్చినప్పుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, వారికంటూ ప్రఖ్యాతి ఉంటుందని చెప్పేసి ఎంతో ఆనందపడుతూ ఆ యొక్క మెస్సయ కోసం ఎదురు చూస్తూ చూస్తూ ఉంటున్నాడు. ఆ మెస్సయ వచ్చినప్పుడు ఆయన లక్షణాలు ఎలా ఉంటాయో ఆనాటి ప్రవక్తలు వారికి ఎప్పుడో చెప్పారు. లేఖనాల్లో చెప్పబడింది, ఈ మెస్సయ వస్తాడు, వారిని రక్షిస్తాడు, వారిని రక్షిస్తాడు అని చెప్పేసి మెస్సయ గురించి ప్రవక్తల ప్రబోధం చెబుతుంది, లేఖనాలు చెబుతున్నాయి. కాబట్టి ఆ ఇజ్రాయెల్ ప్రజలకు తెలుసు మెస్సయ వస్తాడని. అయితే వారి నమ్మకం ఏమిటంటే ఆ మెస్సయ యూదుల రాజుగా, యూదుల నుండే వస్తాడు, అన్యుల నుండి కాదు అని వారు గట్టి విశ్వాసాన్ని కలిగి ఉండేవారు, వారి వారి యొక్క లేఖనాలను బట్టి. అయితే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో ఏమైందంటే, అలెగ్జాండర్ చక్రవర్తి గురించి మీరు వినే ఉంటారు, ఆ అలెగ్జాండర్ ద గ్రేట్. ఆయన యుద్ధాలు చేసి దాదాపుగా ప్రపంచం మొత్తాన్ని జయించాడు. గొప్ప పరాక్రమశాలిగా, యుద్ధ వీరునిగా, ఒక రాజుగా ఆయన ఆనాడు ఆ ప్రజలకు తెలిసిన ఆ ప్రపంచం మొత్తాన్ని దాదాపుగా జయించాడు. అయితే అతడు యూదుడు కాదు, అన్యుడు. అందుకే ఈ యూద ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలో వాళ్ళకి అర్థం కాలేదు. ఈ మెస్సయ వస్తాడా, వస్తాడా, ఏడి వస్తే ఎలా ఉంటాడు, ఏ రూపంలో వస్తాడు, ఏ సమయంలో వస్తాడు అని వారు ఎదురు చూస్తుండేవారు. కానీ ఇక్కడ జరిగే పరిణామాలను చూస్తుంటే అన్యుడు అలెగ్జాండర్ మహా ఆయన చక్రవర్తిగా ఉండి ఈ రాజ్యాలను ఏలుతున్నాడు, ఈ ప్రజలను ఏలుతున్నాడు. ఇదేమిటి, అన్యుల ద్వారా మనల్ని ఏలిస్తున్నాడు దేవుడు, ఆయన యూదుల నుండి ఆ మెస్సయాని ఎన్నుకుంటాడని ఉన్నది కదా లేఖనాల్లో అని ఆయన కోసం ఎదురు చూస్తున్న సమయంలో మరి లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, ఆ మెస్సయ ఏ విధంగా వస్తాడు అని ఆయన లక్షణాల గురించి చెప్పబడ్డాయి. ఆ లక్షణాల్లో రెండింటిని మనము ఈనాడు ధ్యానం చేస్తున్నాము. అదే ప్రభువారు చెప్తున్నాడు ఈనాటి మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, నేను సాధుశీలుడననియు వినమ్రుడననియు తెలుసుకొనండి అని ప్రభు చెప్తున్నాడు. హీఈస్ హంబుల్. ఆయన వినయాన్ని కలిగి ఉన్నాడు, శాంతి స్థాపకునిగా వచ్చాడని మనం తెలుసుకోవాలి. జకర్యా వీటి గురించి ఏం చెప్పాడో ఒకసారి చూసినట్లయితే, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9:10 వచనములు బైబిల్ ఉన్నటువంటి వారు చూడండి.